नमस्ते నేను మల్లేశ్వరి ఈ రోజు పాల్ తాలికలు ఎలా చేయాలో చూపిస్తాను వరి పిండి 1 కప్పు సగ్గు బియ్యం 2 స్పూన్స్ ఒక 2 గంటల ముందు సోక్ చేసి ఉంచుకున్నాను యాలకుల పొడి బెల్లం వరి పిండి తీసుకున్న కప్పు తోటే 1 కప్పు తీసుకున్నాను పాలు 1/2 లీటర్ మరిగిన చేసి ఉంచాను లైట్ గా salt ఈ స్వీట్ ఐటమ్ లో కూడా salt వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఈ వరి పిండి ఉడికించడానికి ఒక 1 కప్పు వాటర్ తీసుకున్నాను ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఈ వరి పిండిలో కొంచెం బెల్లం మిక్స్ చేస్తున్నా అంటే తాలికలు మనకి తిన్నప్పుడు చప్పగా లేకుండా ఉండడానికి కొంచెం బెల్లం మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసేటప్పుడు ఉడికించుకుందాం वरी पिंट को बेलम वैसे इला मिक्सको पान पे कप वाटर वेसको बाई वरी पिंट उड़की वाटर इला मरत पिंचापी साल वैसे सिम्ल उ वरी पिंट ऐडी సిమ్లో ఉంచి యాడ్ చేయకపోతే ఉండలు కట్టేస్తుంది వరిపిండి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి కట్టక ఒకటికి ఒకటి అయితే వాటర్ కట్టక సరిపోతుంది మనం ఇవి తాలికలుగా తయారు చేసుకుంటాం అన్నమాట యాక్చువల్ గా ఇవి పాల తాలికలు అంటే మా మేనత్త చాలా బాగా చేస్తారు ఇవి వాళ్ళు ఇంకా అసలు ఏంటంటే చాలా ప్రాసెస్ తడిపిండి అనేసి ఈ బియ్యం నానబెట్టేసి అవి ग्रैंड चेसी जल्ली तड़पिंड मल्लो तालिकल चेयटा स्पेशल वेरे उन्ट मूकड़ा तालिकल मूकड़ी अंत प्रासे चाल टेस्ट इला कलपेसकोनी 2 मिनट्स मूत पटे मॉइश्चर एदैना उंटे कोंचेम इलाग लागेसुकुंटुंदी 2 मिनट्स तर्वात इप्पुडु मनं चेति की नै अप्लाई चेसुकुनी लेदंटे ई वरी पिंडे पोडि पिंडे अयिना सरे तीसुकुनी इवि तालिकल्ला चेसुकुंटाम अन्नमाट अंटुकोकुंडा उंडडानिकि अदि नै अप्लाई चेसुकुंटामु इदो प्लेट लो वेसेस्तुन्नानु मनं इदे बाण्लो बेल्लं करिगिंचुकुंदां पाक दाकर करीते सरपोतुंदी करीगिन तर्वात स्ट्राई चेसुकुंदाम बेल्लम पाक ఒకసారి చూద్దాము ఎస్టి करीते సరిపోతుందంటే ఇప్పుడు ఇది స్ట్రైన్ చేసుకుందాము ఇలా స్ట్రైన్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఉడికించిన ఈ వరి పిండి కొన్నేమో వండ్రాళ్ళు కొన్ని తాలికలు చేసుకుందాము నెయ్యి అప్లై చేసుకోవచ్చు లేదంటే వరి పిండి అయినా సరే ముందు ఈ బాల్లా చేసుకుని అప్పుడు దాని తాలికి చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది బాల్లా చేసుకున్న తర్వాత తాలికి చేసుకోవాలి ఇవి జంతికల గొట్టల్లో కూడా వేసుకోవచ్చు నేను కొంచెమే కదా అనేసి ఇలా చేస్తున్నాను కొన్నేమో ఇలాగ ఉండ్రాళ్ళు తాలికలు ఉండ్రాళ్ళు అలా అన్ని కూడా చేసుకుందాం ఇలా మనం అన్ని కొన్నేమో ఉండ్రాళ్ళు కొన్నేమో తాలికలుగా చేసుకుని ఈ కొంచెం పిండిని చల్లటి పాలల్లో మిక్స్ చేసుకుంటాం చేసుకుని అంటే లాస్ట్
దాంట్లో ఈ తాలికలు ఉడికేటప్పుడు చిక్కదనం కోసమని కలుపుతా అన్నమాట. ఈ పిండిలో చల్లగా ఉన్న ఈ పాలు, అంటే వేడి పాలు పోస్తే ఒక్కొక్కసారి అవి విరిగిపోతాయి. మనం వేసేటప్పుడు ఒకసారి కలిపేసుకొని ఉంచుకొని స్టవ్ మీద పాలు పెట్టేసుకుందాం. వరిపిండిలో చల్లగా ఉన్న పాలు ఇలా మిక్స్ చేసుకొని ఉంచుకుంటాము. ఇప్పుడు పాలు పెట్టుకుందాం. పెట్టుకునే ముందుగా మరిగించి ఉంచిన హాఫ్ లీటర్ వాటర్ పాలు యాడ్ చేసుకుందాం. ఇవి మరిగేటప్పుడు ఆ ఉండ్రాళ్ళను పాలు తాలికలు వేసుకుంటాము. కొంచెం మరిగిన తర్వాత ముందుగా ఒక 2 గంటల ముందు నానబెట్టుకుని సగ్గుబియ్యం నానబెట్టుకోవడం ఒకవేళ మీరు మర్చిపోతే కనుక ఒక 2 విజిల్స్ కుక్కర్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేస్తాను. బాయిల్ వచ్చిన తర్వాత మనం ఈ ఉండ్రాళ్ళు అవి యాడ్ చేసుకుందాం. పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న ఈ తాలికలు ఉండ్రాళ్ళు వేసేసుకొని 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. హాఫ్ లీటర్ పాలే తీసుకోకర్లేదు, మీరు పాలు నీళ్లు కలిపి కూడా అలా కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఇది మూత పెట్టేసి కుక్ చేద్దాము. మనకి ఇవి కృష్ణా గుంటూరు ప్రకాశంలోనే పాల తాలికలు అని పిలుస్తారు. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లోనేమో ఆడిదా అని పిలుస్తారనమాట. దానిలో పెసరపప్పు కొబ్బరికూర కూడా వేసుకుని చేస్తారు. మా మామగారు చేసేవారు, చాలా బాగా చేసేవారు. తాలికలు ఒకసారి చూద్దాము. స్ట్రైన్ చేసి ఉంచిన బెల్లం పాకం యాడ్ చేద్దాం. వరిపిండి పాలల్లో కలిపేసి ఉంచుకున్నాం కదా, అది కూడా పోసేస్తే మనకు చిక్కదనం వచ్చేస్తుంది. కావాలంటే నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని కూడా వేసుకోవచ్చు. ధనియాలు కూడా వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసి ఒక 3 మినిట్స్ కుక్ చేద్దాం. మన తాలికలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే మన తాలికలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. మన విఘ్నేష్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది నైవేద్యం పెట్టడం. మనందరూ క్షేమంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో, ఏ విఘ్నాలు లేకుండా. మీరు కూడా పాల తాలికలు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేది. Thank you.